కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఆర్భాటంగా మొదలైన బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం అనూహ్యంగా ముగిసింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఎన్నికలకు దూరం కాగా బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టింది. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య సుధాను అధికార పార్టీ నిలబెట్టింది. గెలుపు ఏకపక్షంగా ఉంటుందన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పక్షం యథావిధిగా మంత్రులను, ఎమ్మెల్యేను ప్రచారంలో ఉపయోగించింది. బీజేపీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రముఖులతో ముమ్మర ప్రచారానికి దిగింది. భారీ మెజార్టీతో గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ధీమా వ్యక్తం చేస్తుంది. ఇకపోతే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు గెలుపు కోసం తపన పడుతున్నారు. రాయలసీమలో ఎన్నికల కంటే అధికార దర్భం, డబ్బు పంపిణీ ప్రచారం ప్రధానంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. వైసీపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టడానికి తెలుగుదేశం భయపడగా బీజేపీ స్థానిక మాజీ ఎమ్మెల్యే వాళ్ళు సెంట్రల్లో అధికారంలో ఉండి కూడా కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రజల్ని ఎలా గాలికి వదిలేస్తారో మనం చూసాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఎలా మన నడమించారో మనం చూసాం. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సెంట్రల్లో పవర్ ఉండి ఏం చేయలేని వాళ్ళు 17 సీట్ని ఏం చేసుకుంటారో ఒకసారి చెప్పాలని కూడా అడుగుతున్నా. కాబట్టి బీజేపీ వాళ్ళు మీ చెవుల్లో పూలు పట్టాలని తిరుగుతున్నారు. ఆ కమలాలు కమిలిపోయేలాగా వాళ్ళకి బుద్ధి చెప్పండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎక్కడా కూడా లేదు. ఈరోజు ఉనికి కోసం ఇక్కడికి వచ్చి ఏదో తూత మంత్రంగా మీకు కాగమ్మ కబుర్లు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించిన ఈ ప్రజల కోసం, ఆయన ఆశయాల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి ఎన్నో కష్ట నష్టాలని, ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈరోజు మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి ఈరోజు దేశంగా మన సుగమని 100,000 పైగా మెజార్టీతో గెలిపించి అన్నకి కానుకగా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం గమనించాలి, గతంలో ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూస్తే జన్మభూమి కమిటీలతో ఏ విధంగా ప్రజల్ని, వాళ్ళ రక్తాన్ని పీల్చుకున్నారు, వాళ్ళని ఇండ్ల దగ్గర వాళ్ళ కాళ్ళ కింద నొక్కిపెట్టి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక ఇల్లు ఇవ్వాలన్నా ఏ విధంగా పనిచేసేటటువంటి కమలమ్మ గారిని గెలిపించుకోండి. కమలమ్మ గారికి అండగా నిలబడండి. మీ పోరు పామిళ్ల గొంతు, మీ బద్వేల గొంతు, మీ ప్రజల గొంతు, మీ పిల్లల భవిష్యత్తు గొంతు ఇడిపించాలి అంటే అది కమలమ్మ గారితోనే సాధ్యం. దయచేసి ఇక్కడ బీసీ డిపార్ట్మెంట్ వెంకటేశ్వర గారు, ఎన్హెచ్ఏ నాయకులు నాగమధు, సంపత్ గారు వాళ్ళ యొక్క టీం మొత్తం కూడా, మేమంతా కూడా కమలమ్మ గారి కోసం ఎక్కడ గుంటూరు, ఎక్కడ కర్నూలు, ఎక్కడ అనంతపురం ఎందుకొచ్చావు? ఇవాళ ఏదో మేము ముఖ్యమంత్రి కావాలని కాదు, మేమేదో ఇక్కడ ఏదో ఎంపీ అవ్వాలని కాదు, మీ బాణి వినిపించాలని వచ్చాం, మీ గొంతు అసెంబ్లీలో వినిపించాలని అనుకుంటున్నాం, మీ పెన్షన్ల కోసం కమలమ్మ గారి చేత పోరాటం చేయటం కోసం మీ మధ్యకు వచ్చాం, మీ యొక్క పొలాలకి మంచి జరగటం కోసం, మీ పొలాల కనీస పంటకి గిట్టుబాటు ధర కోసం ఇవాళ మాట్లాడటం కోసం మీ దగ్గరకు వస్తా ఉన్నాం. మేము ఎలక్షన్ అయిపోయిందా కొన్ని నిలబడతాం. కమలమ్మ గారిని, మీ బాణిని వినిపించడం కోసం మేము మీకోసం ఉంటామని చెప్పి తెలియజేస్తూ కమలమ్మ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పదండి బాబు, పదండి. ఈరోజు ప్రచార నిమిత్తం రాజ్
రాజ్యసభ సభ్యులు కర్నూలు వాస్తవ్యులు టీజీ వెంకటేష్ గారు మన పోరుబావులకు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ర్యాలీగా వెళ్ళి అందరినీ కూడా మనం ఓటు కోసం భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకి ఓటేయాలని చెప్పి అభ్యర్థిస్తాం. ఒక నిమిషం ఆ ట్రాఫిక్ కి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తాం. దయచేసి అందరు కూడా ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా భారతీయ జనతా పార్టీకి లేదు. ఇది పెద్ద అన్యాయం మనకి జరిగింది. ఈ అన్యాయం పోగవాలంటే డెవలప్మెంట్ కావాలంటే మనము సురేష్కి ఓటు వేయాలి. మనందరికీ తెలుసు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సెంట్రల్లో కేంద్రంలో సర్కార్ వచ్చిందే ఈ దేశం పూరా పూర్తికి డెవలప్మెంట్ ఆగింది. ఎక్కడ చూస్తేనా హైవే రోడ్డు పోర్ట్ కన్స్ట్రక్షన్, ప్రజలకు సోషల్ జస్టిస్ అంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాదు, టీడీపీ కాదు, తమిళనాడు డిఎంకే కాదు. సోషల్ జస్టిస్ అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దా సోషల్ జస్టిస్ హీరో అంటే నరేంద్ర మోడీ గారు. ఇతిహాసంలో ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం 27 ఓబీసీ మినిస్టర్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చిన్నారు. 12 ఎస్సీ మినిస్టర్స్, 7 ఎస్టీ మినిస్టర్స్ ఇప్పుడు మన మోడీ సర్కారున వచ్చిన్నారు. ఇది దా రియల్ సోషల్ జస్టిస్. తెలుసు ఇక్కడ కాంగ్రెస్ దా ఆక్షన్ మినిస్ట్రీ, కాంగ్రెస్ లో పారంపర్యంగా 35 లక్షల కు పైకి మన ఆంధ్రావులో ఉజ్వల వచ్చిన్నారు. దేశంలో 12 కోటి పేరుకు ఫ్రీకి ఉజ్వాల గ్యాస్ కనెక్షన్ మన ప్రైమ్ మినిస్టర్ ఇచ్చున్నారు. ఇది మట్టుమా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన? అందరికీ హౌస్, అందరికీ ఇల్లు కావాలి, అందరికీ ఇల్లు, ఈ ప్రెస్టీజియస్ ఇల్లు కావాలంటే అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దా మనకి ఇచ్చారు. ఈ స్ట్రీట్ వెండర్ ఉన్నారు, స్ట్రీట్ వెండర్ కింద ముందు లోన్ ఎవరు అందిస్తారా? బ్యాంకుకు పోముంచునా? ముంచదు. బ్యాంకుకి ఇప్పుడు సాధారణ గరీబ్ ఫ్యామిలీ కూడా బ్యాంకుకు పోయేదంటే అది ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీయుడి సర్కారు దా నరేంద్ర మోడీజీ సర్కార్. ఇది ఎలా కిసాన్ అధికం ఎక్కుకున్నారు, ఒక్కొక్క కిసాన్ గుణం. ఒక్కొక్క కిసాన్కు ఒక్కొక్క ఇయర్ ప్రతి 6,000 రూపీస్ ప్రైమ్ మినిస్టర్ సమ్మాన్ నిధి నుంచి డైరెక్ట్గా వారి అకౌంట్కే పోయి వైఎస్ఆర్ మారియో, టీడీపీ మారియో, టీఎంకే మారియో, కమిషన్ ఏజెంట్ లేదు, డైరెక్ట్గా వారి అకౌంట్కే పోయి వాళ్ళ అకౌంట్లే ఉంచి ఇదిదా డెవలప్మెంట్, ఇదిదా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఈ దేశంగా కావాలి, ఇదిదా మనకి కావాలి. మనయుడే క్యాండిడేట్ సురేష్ ఒక ఫైటరు, ఏబీవీపీ నుంచి ఒక ఫైటర్కి వచ్చి ఇక్కడ మనయుడే బీజేపీలా క్యాండిడేట్కి వచ్చి ఉన్నారు. మన ఒక ఫైటర్ వచ్చేది కావాలా? మన ఫైటర్ వస్తే ఈ అసెంబ్లీలో మనకి డెవలప్మెంట్ వచ్చు. మనకి డెవలప్మెంట్ కావాలన్నా లిక్కర్ కావాలన్నా మనకి డెవలప్మెంట్గా కావాలి. లిక్కర్ వద్దు, డెవలప్మెంటే కావాలంటే మనము అందరూ కమలం గుత్తుకు ఓటు వేయాలంటే కమలం గుత్తుకు ఓటు వేసి మెజారిటీ ఓట్ల మన సురేష్ గారితో జయిపించి అసెంబ్లీకి అంపేవాళ్ళ. అందుకు మనం అందరూ మన ఈ పడవేట్ల తామర గుత్తుకు ఓటు వేయాలంటే మీ అందరితో నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్రి, వణకం.